అక్షక దేవుళ్ళకు నా నమస్కారములు. మరి ఇంతకు ముందు ఇంటర్వ్యూలో నాకు హెల్ప్ చేసిన మహానుభావులు ఒక ఇద్దరు పేర్లు మర్చిపోయాను. మరి వాళ్ళు గుర్తు చేస్తూ ఒక పద్యం నేను యూట్యూబ్లో చిన్న మరపు కోసం వాళ్ళ ఛానల్లో పాడుతున్నా, కాబట్టి నన్ను ఆశీర్వదిస్తారని మరి ప్రార్థిస్తున్నాను. నేను హరిశ్చంద్ర నాటకాన్ని నేర్చడానికి ఆర్థిక సాయం అందించిన కోట ఆదినారాయణ గారికి, మరి అలాగే కొంచాది గ్రామానికి చెందిన ఆరాధి దుర్గారావు గారికి, కొలువులపల్లి కోటి గారికి, మాచర్ల ఈశ్వరరావు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అలాగే ఆగిరితోట గ్రామానికి చెందిన కులిశెట్టి భాస్కర్రావు గారికి, మరి అలాగే నాకు కాడ్సీన నేర్పిన మహానుభావులు సాలీపేట గ్రామ వాస్తవులు చింతడ రామకృష్ణ గారు, మరి కీర్తి శశులు అయినటువంటి మరి నా కాడ్సీన మెప్పిన మహానుభావులు, మరి అలాగే గాలప్పలేడు కూడా ఆర్మల సహకారంతో నా కాడ్సీన నేర్పిన మహానుభావులు, మరి వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేసిన మహానుభావులు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. మరి అలాగే సినీ మలుపు కోసం ఛానల్ నుంచి నా పద్యాలు విని నన్ను ఆశీర్దిస్తూ రావి రాజబాబు గారు నన్ను అభినందిస్తూ 1000 రూపాయలు నాకు అభిమానంగా నాకు అందచేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటున్నాను. మరి పర్లాకేమట దగ్గర తాటిపట్టి వాస్తవులు బైనబల్లి రంగారావు గారు, బైనబల్లి లోకేష్ గారు, మరి ఒరిస్సా ప్రాంతానికి పరిచయం చేసిన మహానుభావులు, మరి అలాగే నాకు ఆర్థిక పరిస్థితి కూడా నాకు ఆదుకున్న మహానుభావులు, వారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటున్నాను. ఈ అమ్మ గుణగణకులు చెప్పుచున్నాడు సావధానముగా ఆ కిరణ్ మహాత్ములారా.